హలో అండి నమస్తే ఈరోజు వీడియోలో ఉసిరికాయ పచ్చడి పచ్చిమిరపకాయలతో ఉసిరికాయ పచ్చడి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అయితే డబ్బా ఉసిరికాయలు కేజీ డబ్బా ఉసిరికాయలు ఇంకా హాఫ్ కేజీ పచ్చిమిరపకాయలు కొలత ప్రకారం బియ్యం కొలిచే డబ్బా ఉంటుంది కదా ఆ డబ్బా నిండా ఉసిరికాయలు ఇంకా కారం ఒక హాఫ్ కేజీ పచ్చిమిరపకాయలు వీటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి తడి లేకుండా ఆరబెట్టడం వల్ల పచ్చడి అనేది మనకి ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది ఈ ఉసిరికాయ పచ్చడి ఒక నెల రెండు నెల వరకు ఉంటుందండి ఇలా ఫోర్క్తో చేసి పెట్టుకుంటే ముక్కలకి ఉప్పు కారం అనేది పడుతుంది ఇలా అన్ని ఉసిరికాయలకి మనం ఇలా వీడియోలో చూపించిన విధంగా క్లీన్ చేసి పెట్టుకొని ఇలా మనం హోర్స్ చేసి పెట్టుకోవడం వల్ల ముక్కలకి అనేది ఉప్పు కారం అనేది బాగా పడుతుంది పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకోవాలి ఈ పచ్చడి కోసం అయితే మనం పల్లీల నూనె తీసుకోవాలి పల్లీల నూనె వేయడం వల్ల పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది ఉసిరికాయలు మునిగేంత వరకు మనం ఆయిల్ తీసుకోవచ్చు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉసిరికాయలు వేసుకోవాలి ఈ ఉసిరికాయలు అనేవి మంచిగా వేగేంత వరకు మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు చూసారు కదా ఇలా ఆయిల్లో మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా అన్ని ఉసిరికాయలను కూడా ఆయిల్లో వేసి ఇలా రంగు వచ్చేంత వరకు మనం వేయించుకొని తీసి పక్క పెట్టుకోవాలి చాలా చాలా బాగుంటుందండి ఇది వేడి వేడి అన్నంలోకి ఉసిరికాయ పచ్చడి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి తర్వాత మనం పచ్చిమిరపకాయలు అయితే మిక్సీకి వేసుకోవాలి కారం ఎక్కువగా ఉండేవి హాఫ్ కేజీ సరిపోతాయండి తక్కువగా ఉంటే ముప్పై కేజీ వరకు తీసుకోవచ్చు ఒక టీ గ్లాస్ రాళ్ళ ఉప్పు ఇంకా ఒక టీ గ్లాస్ వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మిక్సీకి పట్టుకోవాలి తర్వాత మళ్ళీ వేరే బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఇది కూడా పల్లీల నూనె తీసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు ఎండుమిరపకాయలు ఇంకా కరివేపా కరివేపాకు కూడా వేసి ఆయిల్లో ఈ ఎండుమిర్చి అనేది కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇంకా ఒక టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి వన్ మినిట్ ఇవంతా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి మనం ముందుగా మిక్సీకి వేసుకున్న పచ్చిమిర్చి ముద్దని కూడా ఆయిల్లో వేసుకోవాలి ఈ పచ్చిమిరపకాయలో ఉండే తడి అంతా వెళ్ళేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఏడెనిమిది నిమిషాలైనా సరే లో ఫ్లేమ్ మీద మాడకుండా మనం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇంకా ఒక టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి ఇది కూడా కారంలో కలిసే విధంగా ఒకసారి మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చిమిర్చిలో తడంతా వరకు లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి అలా వేగిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న ఉసిరికాయలను వేసుకోవాలి ఈ ఉసిరికాయలు కూడా వేసిన తర్వాత కారం అంతా పట్టేటట్టుగా మనం మంచిగా ఒకసారి కలుపుకోవాలి ఇలా ఉసిరికాయ ముక్కలు వేసిన తర్వాత మనం స్టవ్ లో ఫ్లేమ్ మీద పెట్టి ఒక ఐదారు నిమిషాలు లో ఫ్లేమ్ మీద కలుపుతూ ఉండాలి అంతే అండి ఎంతో టేస్టీగా రుచికరంగా ఉండే ఉసిరికాయ పచ్చడి రెడీ అయినట్టే ఇది ఒక రోజు తర్వాత తింటే చాలా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో ఉసిరికాయ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్